మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో వారసుడికి ఇంత మెగా హిట్ అందించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. థాంక్యూ వెరీ మచ్. Chipani poke.
నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సీను సీనుకి నీతో సిటి కొట్టిత మామ అందులో డైలాగ్ ఉంటుంది, అయినా మీ పోలీస్ అన్నాక ఊళ్ళో ఎవడన్నా కనబడితే ఆడు ఉష్ణోగ్రత ఏంటి, ఆడు ఉష్ణమేంటి, ఆడు శీతోష్ణ స్థితి ఏంటి, ఆడ ఆర్ద్రత ఏంటి, ఆడ పీడనం ఏంటి, అసలు ఆడు సముద్ర మట్టానికి ఎంత ఎత్తు ఉంటాడు, వాడి మీద సూర్యకిరణాలు నెట్ నిలవగా పడుతున్నాయా, ఈ ఏటవాలుగా పడుతున్నాయా. ఇవాళ వరుణ్ తేజ్ గారు హైట్ చూస్తే డైలాగ్ సరిపోయిందండి. ఫ్యాంటాస్టిక్ స్క్రీన్ ప్రెసెన్స్. ఎందుకంటే ఈ సినిమాలో కంపారిటివ్లీ నేను డైలాగ్ గురుగారు శ్రీకాంత్ అడ్డాల్ గారు ఆయన రాయడం జరిగింది. బట్ ఆయన సైలెన్స్లో ఆయన ఎక్స్ప్రెషన్లో ఎక్స్ట్రాడినరీగా ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ క్యారీ చేశారు వరుణ్ తేజ్ గారు. ఫ్యాంటాస్టిక్ స్క్రీన్ ప్రెసెన్స్. సైలెన్స్గా ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం అన్నది చాలా 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 కష్టం. క్లోజప్ పెడితే ఆయన సినిమా అంతా చాలా అద్భుతంగా, ఎంతసేపు చూస్తున్న ఆయన్ని హీరోయిన్ని ఇట్స్ అ ట్రీట్ ఫర్ ఐస్. ఇంత గొప్ప క్యారెక్టర్ ఇచ్చిన మా శ్రీకాంత్ అడ్డాల్ గారికి, నల్లమల బుజ్జి గారికి, ముఖ్యంగా ఇంత మంచి సినిమా తీసిన బుజ్జి గారికి, ఠాగూర్ మధు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక శ్రీకాంత్ అడ్డాల్ గారు నాకు కొత్త బంగారు లోకం నుంచి ఇచ్చిన ఆయన రుణం తీర్చుకోలేను. ఇలాంటి క్యారెక్టరు 2-3 డేస్గా నాకు వచ్చిన కాల్స్కి ఒక డే అయితే మొహం అంతా తిట్టి తిట్టి ఉబ్బిపోతే అలా అయిపోతుంది, అలా అయిపోయింది ఫేసు, ఇలా దిగాను మెట్లు. ఇంత ఆనందం ఇంక ఏ సినిమా నాకు ఇప్పటిదాకా అంటే అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ పూటైనా ఏ చోటైనా
వరుణ్ బాబుకి కంగ్రాట్స్ అండ్ వెరీ స్పెషల్ కంగ్రాట్స్. ఎందుకంటే మంచి ఒడ్డు పొడుగు ఉండి, చక్కటి స్క్రీన్ ప్రజెన్స్ ఉండి, మంచి బాడీ లాంగ్వేజ్ ఉండి ఈ ముకుంద నిర్మాత బుజ్జి కానీ, లేకపోతే మధుగారు కానీ, అట్లాగే శ్రీకాంత్ గారు దర్శకుడు కానీ, వాళ్ళు పడ్డటువంటి తపనకి మంచి న్యాయం చేసి సూపర్ డూపర్ హిట్ అయ్యేట్టు వరుణ్ బాడీ లాంగ్వేజ్ దానికి చాలా ఫెచ్చింగ్ చేసింది. సో వెరీ స్పెషల్ కంగ్రాట్స్. ఫ్రెండ్షిప్ అంటే ఎట్లా ఉండాలనే విషయాన్ని అత్యంత సృజనాత్మకంగా ఈరోజు యువతకి నచ్చేటట్టుగా తెరకెక్కించినటువంటి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారికి, మా మిత్రులు నల్లమల్ల బుజ్జి గారికి, అలాగే ఎంటైర్ టీము. ఫస్ట్ సినిమా ముకుంద సినిమాతోనే ఆయనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. విజయవాడ సాక్షిగా నిజంగా ఆయనకి ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఫ్యూచర్ అంతా బ్రహ్మాండంగా ఉండాలని, వాళ్ళ పెదనాన్నగారి మంచితనం, వాళ్ళ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పవరు రెండు ఆయన సక్సెస్లో రాబోయే రోజుల్లో భాగస్వామ్యం కావాలి. మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి ఫిజిక్కు ఫ్యూచర్స్ ఉన్నటువంటి ఈ హీరో బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని కోరుకుంటూ. కానీ ఇలాంటి ఫ్రెండ్ ఒక లైఫ్లో అందరికీ ఉంటే లైఫ్లో చాలండి, ఇలాంటి ఫ్రెండ్ ఒక ఉండాలి లైఫ్లో. ఇంక నాకు ఇది ఫస్ట్ టైం మాట్లాడితే ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఒకటి బలం ఏంటో తెలిస్తే ఆడ వెనకాల 100 మంది ఉంటారు. అలాంటి వాళ్ళు మన దగ్గర బోళ్ళు అంతమంది ఉన్నారా, వాళ్ళ ఆట ఆడుకుంటారు, మన ఆట మనం ఆడుకుందాం అని చెప్పానండి. కానీ లాస్ట్కి వచ్చేసరికి మాకు పడిందండి. అందుకు ఒకటి బలం తెస్తే 100 మంది ఉండరండి, అతని యొక్క బిహేవియర్ని బట్టే ఉంటారు ఎవరైనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.